కడప జిల్లా బద్వేల్ మండలం అనంతరావుపేటపురంలో నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రం విలేజ్ హెల్త్ క్లినిక్ భవన సముదాయ నిర్మాణ పనులను అధికారులతో కలిసి కలెక్టర్ హరికిరణ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సముదాయ బయట ఆవరణలో నిర్మిస్తున్న మరుగుదొడ్లు, గ్రీనరీ పార్కులో రహదారుల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తులో బల్క్ మిల్క్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం నుంచి నిర్మాణ మార్గదర్శకాలు రాగానే పనులు చేపడతామని అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణంగా రాజీ కావొద్దని ఆదేశించారు. అనంతరం బద్వేల్ మండలంలోని అనంతరాజాపురం గ్రామ సచివాలయం తనిఖీ చేసి ప్రజలకు అందిస్తున్న సేవలపై సిబ్బందితో అడిగి వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా జూలై 8 లోపు భవన సముదాయాలను నిర్మించడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. సమాచారం. సో జూలై 8వ తారీఖున సీఎం గారు మన జిల్లాలో నిర్మించారు కాబట్టి ప్రతిష్టాత్మకంగా అత్యధికంగా ఆర్బీకేలు ఆ రోజు ఇనాగ్రేట్ చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక గ్రామ సచివాలయ సముదాయం, అంటే ఒకటే కాంపౌండ్లో గ్రామ సెక్రటేరియట్, ఆర్బీకే, హెల్త్ క్లినిక్ మూడు ఉండి ఒక ఇంటిగ్రేటెడ్ గ్రామ సెక్రటేరియట్ కాంప్లెక్స్ తయారు చేయాలనే ఉద్దేశంతో పనులు ముమ్మరంగా చేస్తున్నాం. ఇందులో మొత్తం అన్ని నియోజకవర్గాలు కూడా పనులు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఒక నియోజకవర్గం పులివెందులలో ఒకటి ఆల్రెడీ పూర్తి చేశాం, మారెల్ల మడత. అందులో భాగంగా ఈరోజు అనంతరాజపురం బద్వేల్ నియోజకవర్గంలో, బద్వేల్ మండలంలో ఇక్కడ గ్రామ సచివాలయ సముదాయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ పనులను ఇన్స్పెక్ట్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ.